हाय फ्रेंड्स, वेलकम टू राधा कंप्यूटर सब अंडी. ईरोजु नेनु चेप्पे टापिक एंटंटे फुड कॉर्पोरेशन ऑफ इंडिया लो जॉब्स पड़िनेंडि. दानि गुरिंचि नेनु चेप्तानु, मीरु एवरैना अप्लाई चेसुकुने वाळ्ळु उन्ना अप्लाई चेसुकुंटारु अनि चेप्पि नेनु आ नोटिफिकेशन ए रोजु नुंचि स्टार्ट अवुतदि, अदि मार्चि 1st नुंचि मार्चि 30 वरकु. असलु आ नोटिफिकेशन एंटि, अंदुलो एमेम अप्लाई चेसुकोवडानिकि फीज ఎంత, డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది, ఏ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నేను ఇదిగోండి నోటిఫికేషన్ ఆల్రెడీ ఓపెన్ చేశానండి. ఇదిగోండి ఎఫ్సిఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అన్నమాట. ఎంఓ రిక్రూట్మెంట్ 2021 అప్లై ఆన్లైన్ ఫర్ 89 వేకెన్సీస్ ఉన్నాయంటండి. ఇది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ నోటిఫికేషన్ గురించి వాళ్ళు వినడానికి కానీ టైం ఉండదు కాబట్టి వాళ్ళ కోసమని చెప్తున్నానండి. దీనికి అందరు క్వాలిఫికేషన్స్ అందరు పీజీ వాళ్ళని అడిగారండి. పీజీ కానీ సిఏ కానీ బీఎస్సీ కానీ, ఒకవేళ బీకామ్ వాళ్ళు అయితే లా ఉండాలి అని, డిగ్రీ వాళ్ళు అయితే లా ఉండాలన్నమాట. అలా ఎంబీబీఎస్ విత్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్, ఇలా ఎక్కువ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది అడిగారు. ఇంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇదంతా అప్లై చేసుకోవడానికి టైం ఉండదు కదండి. ఆల్రెడీ వీళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉంటారు, లేకపోతే ఏదో కోచింగ్ కానీ వెళ్తూనే ఉంటారు కదా, ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉంటారు. 30 నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ మనకి క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఏజ్ కూడా ఇచ్చారనమాట. సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉంటారు. సో మీకు ఇది అప్లికేషన్ చదవడం కానీ ఇది టైం ఉండదని నేను దాని గురించి చెప్దాము. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటారని, జాబ్ని వాళ్ళు సంపాదించుకుంటే నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని అది చెప్దామని చెప్తున్నానండి. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే, మనకి ఎఫ్సిఐ మన మొత్తం ఎక్కడైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటాయో దాంట్లో అన్నమాట జాబ్స్ అనేది. దాంట్లో మెడికల్ ఆఫీసర్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు అండి పడినాయి. వేకెన్సీ దోజ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ వేకెన్సీ డీటెయిల్స్ కంప్లీటెడ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాన్ రీడ్ ద నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్. అప్లై చేసే ముందు, ఆన్లైన్ చూసే ముందు, మనం చేసుకునే ముందు ఫస్ట్ నోటిఫికేషన్ చదువుకోండి అని చెప్పి ఇచ్చారనమాట. సో దీనికి ఫీజు కూడా ఎక్కువే ఉందండి, 1000 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటారు కదా అని చెప్పేసి ఫీజు కూడా లేదు కదా. సో అందుకని నేను చెప్దామనుకున్నానండి. పేమెంట్ మోడ్ డెబిట్ కార్డ్ అయినా కానీ, మాస్టర్ కార్డ్ అయినా కానీ, మనకి మాస్ట్రోది కానీ, క్రెడిట్ కార్డ్స్ ఏదైనా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉండడం కానీ, ఎంపీఎస్ ఐఎంపీఎస్ అని ఉంటుంది అది కానీ, క్యాష్ కార్డ్స్ కానీ, మొబైల్ వ్యాలెట్స్ ఉంటాయి కదా, యూపీఐ కానీ, అదే ఫోన్పే గూగుల్ పే అలా అనమాట, అలా ఏదైనా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫీజు కూడా కొంచెం ఎక్కువగానే ఉందండి, 1000 రూపాయల ఫీజు అనమాట. స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్లైన్ పేమెంట్ ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1/3/2021 10 అవర్స్ ఐఎస్టీ ఈరోజు స్టార్ట్ అయిందండి. ఈరోజు స్టార్ట్ అయ్యి ఈరోజు 1వ తారీఖు అనమాట. సో ఈరోజు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీ 31/3/2021 ఈ మంత్ ఎండింగ్ వరకు ఉందండి. సో 16 అవర్స్ అంటే 4కి అనమాట, 4 వరకు ఉందన్నమాట. ఆ రోజు 4 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ 10 నుంచి ఉందన్నమాట. డేట్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ 10 డేస్ ప్రియర్ టు అనౌన్స్ డేట్ ఆఫ్ ఎగ్జామ్. మనకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు అడ్మిట్ కార్డ్ ఇస్తారు కదండి, అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ అనమాట. ఆ హాల్ టికెట్ ఎప్పుడంటే 1-10 డేస్కి ముందు, ఎగ్జామ్ ముందు మనము అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అది అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ మే ఆర్ జూన్లో ఉంటుందంటండి ఎగ్జాము. సో ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసమని చెప్తున్నాను అనమాట. అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి మొత్తం పోస్టులు 30 ఉన్నాయండి. పీజీ అయిపోయిన వాళ్ళు కానీ, ఏసీఏ కానీ, ఐసీడబ్ల్యూఏ కానీ, ఏసీఎస్ కానీ, డిగ్రీలో లా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు,
థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ దానికి అనమాట. మొత్తం ఫైవ్ పోస్టులు ఉన్నాయండి, ఒక్కొక్క దాంట్లో ముప్పై ముప్పై పోస్టులు అలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే జనరల్ మేనేజర్ ఉంది టెక్నికల్, దానికి బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు, చాలామంది అగ్రికల్చర్ వాళ్ళకి ఈ మధ్య కొన్ని జాబ్స్ అవి ఎక్కువ లేవండి. సో బీఎస్సీ అయిపోయిన వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు, బీఈ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, రిలవెంట్ డిసిప్లిన్స్ అంటే మన నోటిఫికేషన్ చదువుకోవాలండి ఒకసారి మొత్తం చదువుకుంటే, మీరు చదువుకున్న బీటెక్లో మీకు అది ఉందా లేదా, బీఎస్సీలో అది ఉందా లేదా. అదే ఇప్పుడు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అకౌంట్స్ అని ఇచ్చారు, అకౌంట్స్లో సీఏ, సీఏ చార్టెడ్ అకౌంట్స్ అకౌంటెంట్స్ ఉన్నవాళ్ళు, అలా కాస్ట్ అకౌంటింగ్ ఉన్నవాళ్ళు, సిఎస్ వాళ్ళు ఇలా అనమాట. దీనికి డేట్ వీళ్ళ ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటండి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లా అయిపోయి ఉండాలంట, డిగ్రీ లా విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్. దీనికి 8 పోస్టులు ఉన్నాయంటండి, దీనికి ఏజ్ వచ్చేసి 33 ఇయర్స్ ఉందంట. మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నాయన్నమాట ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో. దీనికి 2 పోస్టులు ఉన్నాయండి, ఎంబీబీఎస్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 35 ఇయర్స్ ఉండాలి. ఈ అప్లై ఆన్లైన్కి మామూలు రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందో అలా అండి. మామూలుగా మనం ముందు నోటిఫికేషన్ మాత్రం చదువుకోవాలి, ఒకసారి నోటిఫికేషన్ చదువుకోండి. మీకు ఎవరికైనా అప్లై చేసేటప్పుడు ఇదిగోండి, ఇదండి మన నోటిఫికేషన్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఒకసారి మొత్తం ఒకసారి చదువుకున్నారనుకోండి మీకు అర్థమైపోయింది, మ్యాక్సిమం ఇందాకే కొంచెం అర్థమైపోయి ఉండిద్ది. సో మీరు ఎస్సీ ఎస్టీ అలా ఉన్నవాళ్ళు, ఎవరైనా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు చక్కగా అప్లై చేసుకోండి, ఫీజు కూడా లేదు. మామూలు మిగతా వాళ్ళకి మాత్రం ఫీజు ఉంది, 1000 రూపీస్ అవుతుంది. మీకు ఎక్స్ట్రా ఒక 10 రూపీస్, 20 రూపీస్ అవుతుంది. అదే బయట చేపించుకున్నారనుకోండి ఫీజు మామూలుగా తీసుకుంటారనమాట. అట్లా అంతే, ఇంకా అంతకన్నా ఇంకా మీరు ఏం చేయవసరం లేదు. అయితే ఇది అప్లై చేసే ముందు మాత్రం నోటిఫికేషన్ చదువుకోండి, ఓబీసీకి ఎంత ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి ఎంత ఉన్నాయి. ఇది నోటిఫికేషన్ అనమాట. మొత్తం 30 పోస్టులు ఉన్నాయి, ఈ 30 పోస్టుల్లో ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి ఎంత ఉన్నాయి. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, అంటే బీసీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ ఓబీసీ కింద వస్తారనమాట. ఈడబ్ల్యూఎస్ అంటే కొంతమంది ఓఎస్ అన్రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వాళ్ళు అండి. ఓసీ వాళ్ళల్లో కొంతమంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్, మన క్యాస్ట్ సర్టిఫికెట్ లాగా ఓసీ వాళ్ళకి ఇదివరకు సర్టిఫికెట్ ఉండేది కాదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసమని అప్లై చేసేవాళ్ళు అనమాట. అంటే కొంతమంది ఓసీ వాళ్ళని అసలు జాబ్స్ ఏమి రావట్లేదు మాకని చెప్తే ఈ సర్టిఫికెట్ అనేది ఈ మధ్య పెట్టారండి ఈడబ్ల్యూఎస్. వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయన్నమాట, అవి కూడా అది ఉండే 3-3 అలా ఒక్కొక్క దానికి ఎన్నెన్ని ఉన్నాయి అలా మొత్తం ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా -1 పాయింట్ ఉంటే ఎలాగా, 1 పాయింట్ ఉంటే ఎలాగా, అలా కూడా ఇచ్చారు. సో మీరు ఒకసారి ఇదంతా చదువుకొని మీరందరూ అప్లై చేసుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇందులో రిజిస్ట్రేషన్లో మొత్తం ఏంటంటే కొంచెం ముందుగానే చేసేసుకోండి, ఎందుకంటే మొత్తం 6 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, మామూలుగా మన ఎస్ఎస్సికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి కానీ బ్యాంక్కి కానీ అప్లై చేసేటప్పుడు ఉన్నట్టు ఉందండి నోటిఫికేషన్. ఇదేంటంటే కొంచెం టైం పట్టిద్ది, మీరు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది అనమాట. మీకు ఎవరికైనా కుదరని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ ఫోటోకి సైన్కి సైజ్ ఇంత ఉండాలి, ఈ మ్యాటర్కి ఎంత సైజ్ ఉండాలి, మీకు ఎవరికైనా కుదరని వాళ్ళు నా కింద కామెంట్ రూపంలో చెప్పండి, నేను వాళ్ళకి నా మెయిల్ ఐడి ఇస్తాను, వాళ్ళది ఎవరిదైనా అప్లై చేయాలంటే నేను అప్లై చేసి పెడతానండి, ఊరికైనా కాదు డబ్బులు కూడా తీసుకుంటాను. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, తర్వాత ఫోటో సిగ్నేచర్ పెట్టాలి, తర్వాత డీటెయిల్స్, తర్వాత ప్రివ్యూ. ఈసారి ఎవరైనా అప్లై చేస్తే, నా దగ్గర ఎవరైనా అప్లై చేశారనుకోండి, అప్లై చేసినప్పుడు నేను అది ఎలా అప్లై చేయాలి, ఎందుకంటే 1000 రూపీస్ కాబట్టి ఇప్పుడు నేను అప్లై చేయడానికి లేదు, చూస్తాను ఎవరైనా అప్లై చేస్తే నేను అది కూడా ఎలా అప్లై చేయాలి అది చూపిస్తాను. మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే నాకు మెయిల్ పెట్టండి, మీకు కుదరని వాళ్ళు నేను అప్లై చేయమంటే చేస్తాను. అది మీకు ఫోటో కానీ సర్టిఫికెట్స్ కానీ అవి నాకు మెయిల్ చేస్తే నేను ఎవరైనా అప్లై చేయమంటే చేసి పెడతాను. ఇదిగోండి అప్లోడ్స్, పేమెంట్, మొత్తం 6 స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో మీరు జాగ్రత్తగా చేసుకోవాలి 6 స్టెప్స్ అనేవి, హడావుడి హడావుడిగా చేసుకోకూడదు. బయట ఫోనుల్లో కానీ అలా చేసుకున్నారనుకోండి మీరు ఇవన్నీ చేసుకోలేరనమాట. సో మీకు కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెయిల్ చేయండి, నా మెయిల్ ఐడి ఇస్తాను, ఆ మెయిల్ ఐడికి మీరు నాకు మెయిల్ చేస్తే నేను మీకు నా మెయిల్ ఐడి ఇస్తాను, నేను ఫస్ట్ నా మెయిల్ ఇస్తాను,
దానికి మీరు పెట్టండి కింద కామెంట్ ఇవ్వండి ఫస్ట్, నేను వాళ్ళకి మెయిల్ చేస్తాను లేకపోతే మీరు నాకు మెయిల్ చేద్దరు కానీ ఎవరెవరికి కావాలి అనేది. సో ఈ మంచి అవకాశం ఉండేది, అందరూ అప్లై చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్.